ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే సొరపిట్టు, సొర చేపలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గరం మసాలా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మెత్తగా చేసేసుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది. అది ఉప్పు, కారం, ఉల్లిపాయలండి. కొత్తిమీర వేసేసి సొరపెట్టు రెడీ అయిపోయింది. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంకొక కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే సొరపిట్టు. మామూలుగా సొరని, ఆ చేపని రకరకాలుగా వండుకుంటారు అందరూ, కానీ ముక్కలుగా కూరగా వండుకునే కన్నా సొరపిట్టు చేసుకుని వండుకోవడమే చాలామంది చేస్తూ ఉంటారు. అందుకే సొరపిట్టు ఈరోజు నేను చేయబోతున్నాను అన్నమాట. ఇదిగోండి, సొర చేపలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం గరం మసాలా, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం వీటిల్ని చేసుకోవాలి అంటే సొరని తీసుకొచ్చి శుభ్రంగా బాగు చేసుకొని దాన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దాని పై పొర తీసేసి చక్కగా దాన్ని ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసుకొని మనం దాన్ని మెత్తగా చేసుకోవాలన్నమాట చేతితోటి. ఇప్పుడు ఇలా చేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా చేసేసుకుంటే ముక్కలు ముక్కలు అయిపోతుంది అది. అప్పుడు మనకి కరెక్ట్గా సొరపిట్టు అంటే కరెక్ట్గా ఉంటుంది. దీన్నంతా ముందు మనం ఉప్పు, కారం, పసుపు అది వేసి ఇక ముందు కొంచెం దీన్ని ఇలాగా ఇది చేయాలి. ఇదిగోనండి, ఈ సొరపిట్టుని ఇలాగా మెత్తగా కలిపేసుకున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి కలిపేస్తే మీకు చాలా బాగుంటుంది వేసేసుకోవడం. మనం అంతవరకు ఇదిగో ఇలా పిసికేసి మెత్తగా ఉప్పు, కారం, పసుపు అండి. కొంచెం పసుపు ఎక్కువండి, నీ సువాసన వస్తుందని కొంచెం పసుపు ఎక్కువ వేస్తారు. పసుపు ఇవ్వండి, కొంచెం గరం మసాలా వేసేసి ఇగో కొద్దిగా ఉల్లిపాయ ముద్ద ఇది కొంచెం వేసి కలిపేసుకుంటే మెత్తగా ఆ తర్వాత మనం తాలింపు వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇలాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఒక 2 నిమిషాలు కాగాక వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న ముక్కలుగా కోసుకొని, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలండి. కొంచెం కరివేపాకు, సమ్మరు పిల్లలందరూ జాగ్రత్త, మనమే బయటికి వెళ్ళకపోతున్నాం కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూడండి, బయటికి వెళ్ళనివ్వద్దు ఎండలో, సెలవులు కాబట్టి. సాయంత్రం పూట కాస్త ఆడుకుంటే పర్వాలేదు కానీ ఊరికే ఎండల్లోకి వెళ్ళి పిల్లల్ని ఆడనివ్వద్దండి, వడదెబ్బ తగులుతుంది. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇళ్ళల్లో పెట్టుకొని
కాసేపు మీరు కూడా పిల్లల దగ్గర ఉండి వాళ్ళకి మంచి మంచి కథలు లేకపోతే ఏవో చెప్తూ ఉండండి, మంచి విషయాలు చెప్తే. తల్లి పాత్ర చాలా పెద్దది కదా, అలాగే పిల్లల్ని ఎండలోకి మాత్రం వెళ్ళనివ్వకండి. వీలైనంత వరకు నీళ్ళు ఎక్కువ తాగమని చెప్పండి. నీళ్ళు ఎక్కువ తాగిస్తే మంచిది ఆరోగ్యానికి. ఎప్పుడూ కూడా మనం ఆరోగ్యంగా ఉండడం మన హెల్త్కి చాలా మంచిది, కాబట్టి మనం నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉండాలి. మనం కూడా తాగాలి నీళ్ళు, ఎక్కువ నీళ్ళు. ఈ సమ్మర్ సమ్మర్ అనే కాదు, మామూలుగా వాటర్ ఎక్కువ తాగాలి. నీళ్ళు ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది, మన స్కిన్ బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. చాలామంది నీళ్ళు తాగరు అసలు, కానీ నీళ్ళు తాగాలి. కానీ సొరపెట్టు సొరలో ఉండే ఈ ఎముకలు, దుమ్ములు, ముళ్ళు ఇవన్నీ మెత్తగా ఉంటాయి, అవి పారేయకూడదు మనం. అవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. అందుకని అవి పారేయకుండా వాటితో పాటే వండుకోవాలి. అసలు సొరపెట్టు చేసుకునేటప్పుడు అది చేసుకున్నప్పుడు అది నవలాలి, మధ్య మధ్యలో నవ్వులుతూ ఉంటే పళ్ళకు మంచిది, రుచిగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. మామూలు ఏదో మాంసం దుమ్ముల్లాగా గట్టిగా ఉండవు, మెత్తగా ఉంటాయి ఇవి. ఈ దుమ్ములు ఇవన్నీ దుమ్ములు అంటే ముళ్ళు, మనం దుమ్ములు అంటాం ముళ్ళు. కాస్త మగ్గనిద్దామండి. ఇదిగోనండి మన సొరపెట్టు రెడీ. దుమ్ములు అవి వేయకుండా ఉంటే మామూలుగా ఇంకా ఇదిగా ఉండేది. నేను ఆ దుమ్ములు అవి వేసాను కదా, బాగుంటుంది, అవి పారేయకూడదని. ఆ దుమ్ములతో వల్ల మీకు ఇంకా కొంచెం ఇదిగా ఉంది, లేదంటే ఇంకా మెత్తగా పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి కొత్తిమీర, కొత్తిమీర వేసేసి కలిపేసుకుందాం. ఓకేనండి. ఇదిగోనండి ఇవాళ మన సొరపెట్టు రెడీ అయిపోయింది. శుచిగా రుచిగా చేసేసాను, మీరు కూడా చూశారు. చక్కగా చేసుకొని తిని మాకు మంచి కామెంట్స్ అయి పెట్టండి. మీరు కూడా మా మిస్ అన్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరి ఇదిగో ఇవాళకి ఈ వంట ఇంతటితో సమాప్తం. అదండి మరి ఇంకో వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.